యా మీకు రివిజన్ వర్క్షీట్ మీ గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టా చూసుకున్నారా ఇప్పుడు నిన్న 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 పెట్టా మీ క్లాస్ గ్రూప్ లో చూసుకోండి రివిజన్ వర్క్షీట్ ఆ వర్క్షీట్ లోనే పోర్షన్ కూడా ఉంది జాగ్రత్తగా చూసుకోండి అవన్నీ వాటికి అన్నిటికీ ఆన్సర్ చేసి మన తెలుగు సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ గ్రూప్ లో పంపించండి నాకు సొంతంగా ఎవరు వాట్సాప్ పెట్టద్దు ఆ గ్రూప్ లో పెట్టండి ఆ వర్క్షీట్ కంప్లీట్ చేసి నిన్న మీ గ్రూప్ లో పెట్టి చూసుకోండి థర్డ్ ఏబిసిలో ఉంటుంది రివిజన్ వర్క్షీట్ చెక్ చేసుకోండి ఒకసారి ఓకే మరి అన్ని చదువుతున్నారా అన్ని చదువుతున్నారా రైట్ ఆన్సర్ చూడకుండా రైట్ వస్తుందా ఆ బ్లాంక్స్ ఫిల్ చేస్తున్నారా చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం ప్లస్ మీరు త్వరగా చదవండి అన్ని జాగ్రత్తగా అన్ని చదవండి జాగ్రత్తగా ఓకేనా రైట్ ఇప్పుడు మళ్ళా కొన్ని రివిజన్ ఇస్తాను నేను బోర్డు మీద రాస్తాను వాటిని మీరు ఆన్సర్ మీరే రాయాలి నేను రాయను ఆన్సర్స్ మీరే రాయాలి ఓకేనా రైట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సౌ రాజేష్ ఓకే అన్నాడు సౌ రాజేష్ సౌ అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాజేష్ అని అర్థం ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ బాయ్ సౌ రాజేష్ హిందీ మే సౌ మీన్స్ హండ్రెడ్ హండ్రెడ్ రాజేష్ గుడ్ బాయ్ ఓకే రైట్ రైట్ చాలా మంది ఓకే 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 సార్ ఓకే సార్ రాసేయండి సార్ క్వశ్చన్స్ రాయండి సార్ మేము ఆన్సర్ చేస్తాం సార్ అంటున్నారు చాలా మంది అబ్బో 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 రెడీగా ఉన్నారు అసలు చాలా యాక్టివ్ ఉన్నారు ఇవాళ చాలా యాక్టివ్ ఉన్నారు మీకు మీరు టిఫిన్ చేసేది క్లబ్ తెలుసా మీకు మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తున్నారు క్లబ్ తెలుసా మీకు మన స్కూల్లో అక్కడికి మన ఒక పెద్ద జాతీయ పక్షి వచ్చింది మన నేషనల్ బర్డ్ ఏది చెప్పు కరెక్ట్ చెప్పు నేషనల్ బర్డ్ యా వెరీ గుడ్ 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 ఆ పీకాక్ వచ్చింది ఓ ఎంత పెద్ద తోక ఉందంటే మీ హైట్ ఉంది దాని తోకే మీ హైట్ ఉంది దాని తోక నేను ఇలా వెళ్ళే ఫోటో తీద్దామని నాకు చిక్కల ఎక్కడికి పోయింది తెలుసా మన క్లబ్ ఉంది కదా షెడ్ ఉంది కదా ఆ షెడ్ మీద నుంచి జంప్ చేసి వెళ్ళిపోయింది కొంచెం ఫోటోలు దొరికింది చూపించినా మీకు కొద్దిగా ఫోటోలు కనిపించింది చూపించినా రెడీ బీ రెడీ మరి అటు కదలకండి వీడియో మీ వీడియోని అటు మూవ్ చేయకండి బీ రెడీ నా ఫోన్లో దాన్ని క్లిక్ అనిపించాను చూద్దాం కొంచెమే దొరికింది నాకు పెద్ద దొరకల చూసారా మన క్లబ్ పైన కూడా ఎగిరి వెళ్ళిపోతుంది చూసారా అది దొరకల నాకు చూసారా బాగుందా రైట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళా ఒకటి వచ్చింది ఇంకోటి ఇలా 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 జంప్ చేస్తూ వెళ్తుంది ఏంటిది అది కుందేలు ర్యాబిట్ ఆ ర్యాబిట్ ఫోటో తీద్దామంటే అది ఎక్కడ జరుగుతుంది అది
ఇక మనకి అన్ని పిచ్చి మొక్కలే కదా, పొదలు ఉన్నాయి కదా మన దగ్గర, పిచ్చి అది ఇట్లా గాలిలో పైకి ఎగరదు కదా, కొంచెం ఎగిరి ఆ తుప్పల్లోంచి ఈ తుప్పల్లోంచి ఆ పిచ్చి మొక్కల్లోకి అది దాంట్లో గడిపోయింది. నాకు ఫోటో తీద్దామంటే దొరకలా. ర్యాబిట్ కుందేలు ఇది మాత్రం కనిపించింది. చూసారా నెమల్ని చూసారా మీరు, పీకాకుని చూసారా? పీకాకుని పంపించాలా మీకు ఫోటో? పీకాక్ కూడా ఫోటో పంపించాలా? సరే పంపిస్తాలే. క్లాస్ అయిపోయిన తర్వాత మన తెలుగు క్రాక్ తెలుగు సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ గ్రూప్ ఉంది కదా మనకి, ఆ గ్రూప్లో చూసుకోండి. క్లాస్ అయిన తర్వాత వస్తుంది పికాక్. ఓకే రైట్ 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 ఓకే అమ్మా. అందరి దగ్గర రివిజన్ క్లాస్ వర్క్ బుక్ ఉందా, నోట్బుక్? వెరీ గుడ్. నోట్బుక్లు చూపించండి నాకు. ఓకే రైట్ 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 నోట్బుక్స్ తేయండి, నోట్బుక్స్ చూపించండి ఇంకా నాకు. ఓకే రైట్ నోట్ చేసుకోండి, పెన్సిల్ తీసుకోండి రెడీ. ఆన్సర్లు మీరే రాయాలమ్మా. డేట్ వేసుకుంటే వాడు తేదీ 17, తేదీ 17, 2/2/2. రివిజన్ దాన్ని పెట్టుకోండి, డేట్ వేసుకోండి. డేట్ వేసుకోండి. ఫస్ట్ వన్ 4-2 గుర్రం, ఆ డాష్ అనేది మీరే రాయండి. ఆన్సర్ 4-2 గుర్రం. చూసుకోవాలి లేకపోతే టెస్ట్ బుక్ చదువుకోవాలి మీరు మొత్తం అన్ని. గో డాష్ గో డాష్ బా డాష్ డాష్ చెక్క చే డాష్ చెక్క. డోంట్ పుట్ మెసేజ్లు అమ్మా, మెసేజ్లు పెట్టుకుంటుంది ఎవరు కూడా. ఓకే మెసేజ్లు పెడితే అక్కడ ఉన్నది కనిపించకపోవచ్చు, క్లాస్ డిస్టర్బెన్స్. మనం చదివేటప్పుడు మిమ్మల్ని మెసేజ్ పెట్టమని చెప్పలేదు కదా నేను, బోర్డు మీద చూసి రాసుకోమంటున్నా కదా, అవునా కాదు? అవునా? ఇప్పుడు క్లాసులో అంటే అందరూ ఫాస్ట్గా ఉండరు, అందరూ స్లోగా ఉండరు, మరీ అంత స్లోగా ఉంటారు, అందరూ రకరకాలుగా ఉంటారు కదా. కొంతమంది బాగా ఫాస్ట్గా రాస్తారు, కొంతమంది కొంచెం నిదానంగా రాస్తారు, కొంతమందికి మరీ నిదానంగా రాస్తారు. కాబట్టి అందరూ రాయాలి కాబట్టి ఈ మెసేజ్లు ఏం పెట్టకూడదు. త్రిదివ నేను చూస్తాను, మెసేజ్ ఏం పెట్టద్దు, రాయాలి అంతే. రాయటంలోనే ఉండాలి, రాసి ఆన్సర్ చేసుకోవాలి. కంప్లీట్ అయి ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి, క్వశ్చన్స్ కాపీ చేసుకోండి, తర్వాత ఆన్సర్ చెద్దురు కానీ అంతే. ఓకే పేజ్ నెంబర్ ఏమి ఉండదు ఇక్కడ. షారాన్ లిషా పేజ్ నెంబర్ లేవు, నువ్వే ఎదుర్కోవాలి ఎక్కడ ఉన్నాయో. పేజ్ నెంబర్ నీకు పోర్షన్ చెప్పా కదా, ఆ పోర్షన్లోంచి ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయో నువ్వే చూసుకోవాలి అంతే. పాటు బండి రావారికి అక్షరాలు అని చెప్పా కదా, పేజీ నెంబర్లు కూడా చెప్పా కదా నీకు పోర్షన్వి, ఆ దాంట్లోనే ఉంటాయి, ఎక్కడో ఉంటాయి ఇవన్నీ, జాగ్రత్త చూసుకోవాలి. పేజీ నెంబర్ ఏమి ఉండదు, మీ టెక్స్ట్ బుక్లో చూసుకో, తర్వాత రాయి ఆన్సర్లు. ఫస్ట్ 4-2
కో డాష్ గుర్రం అంటే కొయ్య గుర్రం, ఊ డాష్ నా అంటే ఉప్పెనా, గో డాష్ గోళ్ళు, బా డాష్ బర్రే, చే డాష్ చెక్క చెమ్మ చెక్క. నీకు ఇవన్నీ చెప్పా, ఇవన్నీ రివిజన్ ఇచ్చా, తక్కువంటే గుర్తుకు రావాలి మీకు. మళ్ళీ పేజీ నెంబర్ ఎంత అని అడుగుతోంది. ఆ పేజీ నెంబర్ నేను పా నుంచి బండి రావు వరకు చెప్పానంటే ఆ పేజీలో ఉన్నటువంటి పదాలన్నీ మీకు వచ్చి ఉండాలి. అలా చదువుకోవాలి మీరు. లలిత ఆదిత్య మెసేజ్ పెట్టొద్దని చెప్పా. రేవతి చెప్పినట్టు వినాలి, ఊరికి మెసేజ్ పెట్టదు. టైం డోంట్ వేస్ట్ టైం. కాలి డాష్ చూసుకోండి, డాష్ ఎంత చూడండి. మీ డాష్ నిమ్మ మావత్తులో ఉంటుంది, చూసుకో జాగ్రత్త చదువుకోండి మీరు. అన్ని టెక్స్ట్ బుక్ రీడ్ చేసిన వాళ్ళకైతే కట్టమంట గుర్తుంటాయి, టెక్స్ట్ బుక్ రీడ్ చేయకపోతే ఏది గుర్తురాదు. ఆ డాష్ జి నీ డాష్ నిమ్మ, ఆ డాష్ జి అబ్బాయి, గో డాష్ గొర్రె, గో డాష్ గొర్రె, చేతి కా డాష్ చేతి కర్ర, సిర డాష్ సిరస్సు, చి డాష్ చిప్పా చిప్పా, చి డాష్ చిప్పా, ముందు క్వశ్చన్స్ ఎక్కించుకోండి తర్వాత ఆన్సర్. చంద్రు గారి
Reverse. Okay. Write neatly. Fill the blanks. Write neatly. Okay, please complete it first of all. Okay.
అయిపోతే ఆన్సర్ చేసుకున్నామా? అయిపోతే ఆన్సర్ చేసుకోండి. అయిపోయిన వాళ్ళు ఆన్సర్ చేసుకోండి, ఆన్సర్ కాపీ చేసుకోండి. ఓకే, బొమ్మ. డూ డాష్ దుప్పి. డూ డాష్ దుప్పి. తాత డాష్. తాత డాష్. Two dash E. Good dash more. Good dash more. Padash Palle. Budash Pitta. Budash Pitta. ఇవన్నీ వస్తే మీకు నేను ఏ ఆప్షన్స్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు. Budash La. Uyala. జాగ్రత్తగా రండి.
Okay, write neatly. Okay. కరేయాలి మీకు ఒక్క వర్డ్ ఒకే అక్షరం ఉన్నప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు. ఆ పదం ఏంటో ఆ బ్లాంక్ ఎలా ఫిల్ చేయాలో ఒకే అక్షరం ఉన్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డూ డాష్ అంటే మీకు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దుప్పి ఊ డాష్ లా అంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. త్రీ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. ఉయ్యాలా బూ డాష్ పెట్ట బుర్రు పెట్ట ఓకే పా డాష్ పా డాష్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు. పల్లె పా డాష్ పల్లె ఊ డాష్ ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు మీకు. గుర్రము తూ డాష్ ఈ ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు మీకు. తువ్వాయి తాత డాష్ ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు మీకు ఎందుకంటే త్రీ లెటర్స్ వస్తున్నాయి కాబట్టి. తాతయ్య ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ ఉంటుంది. దూ డాష్ దుప్పి దుప్పి పావత్తులో ఉంటుంది చూసుకోండి. దుప్పి బో డాష్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బొమ్మ ఓకే పూ డాష్ డి పుప్పొడి పావత్ర ఉంటుంది చూసుకోండి. పుప్పొడి పావత్ర ఉంటుంది. చి డాష్ ఇది కూడా పావత్ర ఉంటుంది. చిప్ప అప్ప కప్ప చిప్ప అక్కడ ఉంటే చూసుకోండి. పావత్తు పా పా అనే అక్షరం ఆ పేజీలో ఉంటుంది చూసుకోండి. సిర డాష్ ఇది కన్ఫ్యూజ్ ఉండదు. సిరస్సు చేతి కా చేతి కర్ర గో డాష్ గొర్రె గొర్రె బర్రె గుర్రము లాస్ట్ పేజీ బండి రావద్దు. ఆ డాష్ ఈ బావతిలో ఉంటుంది చూసుకోండి. అబ్బాయి నీ డాష్ మావతిలో ఉంటుంది. నిమ్మ నిమ్మ మావతిలో ఉంటుంది. కాలి మూ డాష్ కాలి మువ్వలు వావతిలో ఉంది. చే డాష్ చెక్క చెమ్మ చెక్క మావతిలో ఉంటుంది చూసుకోండి. బా డాష్ బర్రే బర్రే గొర్రె గుర్రము మనం తాగేది బర్రె పాలు. గో డాష్ గోల్డ్ నైల్స్ ఉంటే ఎవరికైనా కట్ చేసుకోండి. గోల్డ్ పెంచుకోవద్దు. నైల్స్కి ఎవరికైనా నైల్స్ ఎవరికైనా ఉంటే శుభ్రంగా మమ్మీ డాడీ చెప్పి కట్ చేయించుకోండి. ఊ డాష్ నా ఉప్పెనా సైక్లోన్ పావత్రం ఉంటుంది. కో డాష్ గుర్రం కొయ్య గుర్రం యావత్రం ఉంటుంది. అది గుర్తు అలా గుర్తుకు రావాలి టక్మంటు. ఆ పదం ఆ అక్షరం యావత్తులోంచి వచ్చింది అని చెప్పి టక్మంటు గుర్తుకు రావాలి. ఓకే నౌ యా వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్ వ్యతిరేక పదాలు ది ఫస్ట్ వన్ నిద్ర రైట్ ది ఫస్ట్ వన్ నిద్ర సెకండ్ వన్ క్రింద
Krinda. Now third one. Chedu. The fourth one. Paramara. Write down. Fourth one. Padamara. Finally, when we answer finally, perfect type of Almiro. Huh? What? Jasmita Anjali? Last one? No, oh, very good. Right. అయిపోయిన వాళ్ళు ఆన్సర్ రాయండి. ఓవర్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టకల. అయిపోయిన వాళ్ళు వీటన్నిటికీ ఆన్సర్ రాసి నాకు సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ క్లాస్ గ్రూప్ లో పెట్టండి. ప్రత్యేకంగా పెట్టచ్చు నాకు. ప్లస్ నిన్న పీడిఎఫ్ మోడల్ రివిజన్ పేపర్ పెట్టా, అది కూడా పంపించండి. ఇవి ఆ పీడిఎఫ్ రాసి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకే క్లాస్ వర్క్ హోంవర్క్ మార్క్స్. లేకపోతే ఇవ్వను మార్క్స్ ఇవ్వను ముందే చెప్తున్నా. రివిజన్ వర్క్షీట్ రాసిన వాళ్ళకే హోంవర్క్ మార్క్స్ ఇస్తా, ఇవి రాసిన వాళ్ళకే క్లాస్ వర్క్ మార్క్స్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ మార్క్స్ సార్ నాకు ఒకటే వేశారు రెండే వేశారు అంటే ఇంకేం లేదు. మీరు నాకు పంపించాలి నాకు సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ గ్రూప్ లో, నేను చూస్తా ఎవరు పంపించారో ఎవరు పంపించలేదో. ఆ ఊరికే కాలక్షేపం చేస్తే కాదు. Okay. Okay, now write neatly. Write neatly. Okay. Ardhavainda.
ఈపోటి ఇక్కడ వరకు రాయండి ఈపోటి ఇక్కడ వరకు రాయండి రైట్ ఫాస్ట్ అయిపోవాలి 45 మినిట్స్ అంటే 45 మినిట్స్ లో నేను రాసింది కూడా అయిపోవాలి ఈ కొంచెం రాయిపోతే కష్టం అయిపోయిన వాళ్ళు ఆన్సర్ రాయండి ఏ లలిత ఇచ్చా రాసినావా కానీ ఓవర్ సార్ ఇన్సార్ లెక్కల దీక్షిత అయిపోయిన వాళ్ళు ఆన్సర్ రాయండి చాలు అయిపోయింది వాళ్ళంతా ఇచ్చారు ఐటమ్ ఆన్సర్లు కూడా అయిపోయిందా ఏంటి మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నాడంటే ఆన్సర్లు రాయాలి ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నా ఏమన్నా నీకు ఏమన్నా పెడతాంటున్నారా ఇంట్లో రాయ్ ఏమన్నా వేడి ఏమైనా చపాతీలు పెడతా అంటారా వెళ్తా ఏం లేదా పెడతా అంటున్నారా ఓకే రైట్ మీకు తెలిసిన రాయండి తెలియకపోతే బుక్ తీసుకోండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి తెలియకపోతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఈ పదం ఎక్కడ ఉందో చూసి ఆన్సర్ చేయండి తెలిసినవి రాయండి తెలియకపోతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న దాంట్లో చూసుకోండి తెలియనివి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో చూసుకోండి తెలియనివి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో చూసుకుని ఆన్సర్ రాయండి అర్థమైందా ఓకేనా మీకు తెలియనివి టెక్స్ట్ బుక్ లో చూడండి నో ప్రాబ్లం ఓకే మీకు తెలియనివి ఏవైతే ఉన్నాయో అవి టెక్స్ట్ బుక్ లో రాయాలి అవి టెక్స్ట్ బుక్ లో రాయండి చూసి రాయండి నో ప్రాబ్లం ది ఫస్ట్ వన్ ఇంకొకసారి చదువుతున్నా చూడండి అన్ని ఫస్ట్ వన్ ఫోర్ డాష్ గుర్రం కొయ్య గుర్రం సెకండ్ వన్ ఊ డాష్ నా ఉప్పేనా థర్డ్ వన్ గో డాష్ గోల్డ్ ఫోర్త్ వన్ బా డాష్ బర్రే ఫిఫ్త్ వన్ చే డాష్ చెక్క చెమ్మ చెక్క సిక్స్త్ వన్ కాలి మూ డాష్లు వారాసి వాకింది బావత్తు కాలి మువ్వలు సెవెంత్ వన్ నీ డాష్ మావత్తు వచ్చే పదం అది అక్షరం నిమ్మ ఎయిత్ వన్ ఆ డాష్ అబ్బాయి బావత్తు వచ్చేది నైన్త్ వన్ గో డాష్ గొర్రే టెన్త్ వన్ చేతి కా డాష్ రా కర్ర చేతి కర్ర లెవెన్త్ వన్ సి రా డాష్ శిరస్సు అంటే తల ట్వెల్త్ వన్ చి డాష్ చిప్ప థర్టీన్త్ వన్ పు డాష్ డి పుప్పొడి ఫోర్టీన్త్ వన్ బో డాష్ బొమ్మ మావత్తు ఫిఫ్టీన్త్ వన్ దు డాష్ పావత్ వచ్చే అక్షరం దుప్పి సిక్స్టీన్త్ వన్ తాత డాష్ తాతయ్య సెవెంటీన్త్ వన్ టూ డాష్ తువాయి ఎయిటీన్త్ వన్ గు డాష్ మో గుర్రము నైన్టీన్త్ వన్ పా డాష్ పల్లె లావత్ వచ్చే అక్షరం 28 బూ డాష్ పిట్ట బుర్రు పిట్ట బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది అది
21 who dashed la uyala yavat vachadi vitrayam pada first one nidra second one krenda third one chedu fourth one padamara right first within 4 minutes I will close complete chedaraga కానీ అందరుగా అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చు క్లాస్ నుంచి అయిపోతే రాయటం అయిపోయిన వాళ్ళు బోర్డు మీద కాపీ చేసుకుంటే లీవ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు మీకు ఆకలిస్తే భోజనం చేయండి ఇంకా రాయటం అయిపోతే క్లోజ్ చేసుకోండి ఎప్పుడు లీవ్ అయిపోయింది అమ్మా తొందర ఇంకెవరు రాయాలో తొందర జల్ది రాయండి త్వరగా ఇంకెవరు రాయాలో వాళ్ళు ఫాస్ట్ రాయండి వీటన్నిటికీ మీకు తెలిసినవి రాయండి తెలియనివి మీ పర్సనల్లో దొరికితే టెక్స్ట్ బుక్ లోనే దొరికితే ఆన్సర్లు చెక్ చేసుకోండి దొరికితే మీకే
Okay, right. All the best. Nenu ee video kuda pampisthanu meeku. Okay. Bye. Tata. Okay na. Okay ma, all the best. Okay. నేను మళ్ళీ వీడియో కూడా పంపిస్తాను మీకు. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, క్లోజ్ చేయనా ఏమ్మా? క్లోజ్ చేయనా? Yes, sir. Yes, sir. Yes, sir. Bye. 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 Bye.